అయ్యా నమస్తే అయ్యా. నమస్తే చెప్పండి. అయ్యా మీ పేరు? కోడిసర్రా. ఎవరండి? ఎర్రమండలం మండలం ఎమ్మావలింగి. ఎర్రమండలమా? మండలం. మరి ఏం చేస్తుంటారు? ఇదే వ్యాపారమే. అరే ఇక్కడ వాటర్ మిరల్స్ అమ్ముతుంటారు? అమ్ముతుంటాం వాటర్ మిరల్. ఏంటి సొంత పంటేనా? కొత్త పంటే. ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు ఈ వ్యాపారం? 5 ఏళ్ళు అవుద్ది. మరి సొంత పంట వేస్తున్నారు కదా, సొంత పంటలోటి వాటర్ మిలన్స్ పండించే విధానం ఎలా ఉంటుంది, మీకు ఏ విధంగా మీకు సహకరిస్తుంది? అంటే సహకరించినప్పుడు పొడి బాగున్నప్పుడు వాతావరణం బాగున్నప్పుడు కొంచెం కొంచెం సహకరిస్తుంది, కాకపోతే మామూలు వర్షాలు అయితే పాడైపోవడం, పంటలు రైతు నష్టమైపోవడం ఇలా జరుగుతుంటుంది. చెప్పండి. మరి ఎలా ఇలా రైతు నష్టమైపోతాడు కానీ ఇలాంటి పాడైపోయినప్పుడు కానీ ఈ ప్రభుత్వం ఏమైనా ఆదుకోవడం కానీ ఎవరైనా? అదే ఒక రైతు భరోసా డిక్లేర్ చేసింది, తదుపరి ఎంత నష్టమైనా సరే రైతుకి ఎంత నష్టం అవుతుంది అని ప్రభుత్వం తెలకపోవచ్చు, కానీ ఈ రైతు పోతా ఇస్తున్నాం కదా అనేసి వాళ్ళు ఏదో ఆలోచిస్తారు, కానీ రైతుకైతే అది సాలట్లేదు. ఇతరులకి బాగానే ఇస్తారు, రైతుకైతే సాలట్లేదు. అంటే రైతు భరోసా కేంద్రాల్లో రైతుకి రైతులకి ఎంత కొంత రైతు భరోసాలు కానీ తర్వాత ఏదో సబ్సిడీలు ఇలాంటివి అన్నీ ఎంతనే అంటావా? సబ్సిడీలు అంటే ఏదో ధాన్యాలకి మరి ఈ జొన్న పెక్కల విషయాల్లోనా కొన్ని కొన్నిటికి అందితే అందొచ్చు, ఇప్పటి వాటికైతే అందినట్టుగా జనాల్లో గుర్తింపు రావట్లేదు అది విషయం. కాకపోతే ఇప్పుడు మన జగన్ గారు వచ్చి రైతు భరోసా అనేది రిలీజ్ చేశారు, మరి ఎక్కడా ఉండోడికి అదే సేమ్ లేదంటే ఆఫీస్ ఉంటుండే. మరి ఆ రైతు భరోసాలు రిలీజ్ చేశారు కదా, రైతు భరోసాలు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఎంతవరకు అందుతున్నాయి అంటే నీకు ఒక మాట 100% రైతులకు అందరికీ అందినట్టుగా, కాకపోతే సాలట్లేదు అది. ఎలా సరి రైతులు సాలట్లేదు? సాలట్లేదు కదా. మీ ఎలా చాలట్లేదు, ఎంత ఇస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా? ఎంత అంటే రైతుకి అంతైనా ఆశయే, అది కాకుండా రైతు భరోసా అనేది 10 సెంట్లోడికి ఎకరా ఉన్నోడికి 2 ఎకరాలున్నోడికి ఇచ్చారు, అది బాగానే ఉంది. కాకపోతే సాంత రైతు ఇప్పుడున్న దానికి బదులు రైతుకి మేలు చేయాలనుకుంటే గిట్టుబాటు ధరని తెచ్చిపెట్టి ఏదైనా అప్రమత్తం అతక అంటే తాత్కాలిక వర్షాలు గట్ర పడినప్పుడు నష్టపడ నష్టం వచ్చేటప్పుడు దానికి అంటే ఇప్పుడు కౌలు రైతుల నష్టాన్ని కొందరికి అది అందదు కదా, వాళ్ళు ఇబ్బంది అవుతారు కదా. భూములు ఇప్పారు 5 ఎకరాలు ఉంది, నేను కౌలుకి చేస్తాను, మరి అలాంటప్పుడు అది నాకు అందట్లేదు కదా, ఆ ఇబ్బందుల్లోనూ ఆ రైతులు కొందరు నష్టపోతుంటారు అది విషయం. కౌలు రైతులుకి చాలా నష్టాలు పడుతున్నారు, అటు వలన వాళ్ళు పండించుకుంటున్నారు వేరే వాళ్ళ పంటలోని, అలాంటప్పుడు వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఊరికి ఇప్పుడు రైతు భరోసా కేంద్రం మొదలు పెట్టారా, వాలంటీర్లు తర్వాత అవి పెట్టారా, ఆ రైతు భరోసా కేంద్రం దగ్గర మన అంటే ఉన్నారు కదా వాళ్ళకి పెట్టారు ఏజెంట్లు, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి కౌలు రైతులు అందరూ ఉన్నారు, మామూలు రైతులు అందరూ ఉన్నారు, ఆ కౌలు రైతు అనేది నిజమే ఒరిజినలా కాదో తెలుసుకొని వాళ్ళు గవర్నమెంట్ సాయం చేయాలనుకుంటే అవుద్ది కదా. ఇప్పుడు ఊర్లో కౌలు రైతులు ఉన్నారండి, ఎన్నో ఒక 100 ఇళ్ళు ఉన్నాయండి రైతులు, దాంట్లో కౌలు రైతులు అందరూ తెలిసిపోద్ది కదా గవర్నమెంట్ వాళ్ళకి సహకరించాలంత అవుద్ది. 50 ఇళ్ళకి 50 గడపలకి ఒక వాలంటీర్ పెట్టారు, ఆ విధంగా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తే సరిపోద్ది కదా మీరు అంటున్నారు? చేస్తారు కదా, వాళ్ళు చెయ్యాలనుకుంటే వాళ్ళు అనుకూలంగా చెయ్యాలి, అంటే ప్రజలకు సహకరించాలి, గవర్నమెంట్ సొమ్ము మనకి గవర్నమెంట్ ఏదో ఒట్టిచ్చేస్తుంది, వాలంటీర్ అయినా గవర్నమెంట్ మనకు సొమ్ము ఇస్తుంది కదా, ఎలాగే ఇచ్చేది మనకి చెయ్యిపోయినా పర్లేదు అనుకోకంట, ఇవి ప్రజలకు సహకరించాలి అని ఒక ఉద్దేశపూర్వకంగా వాళ్ళు సహకరించాలంత అవుద్ది కదా, మరి వాళ్ళు సహకరించాలి కదా. మరి ఇప్పుడు రైతులకే కాకుండా పేదవాళ్ళకి కూడాను, నిరుపేద వాళ్ళకి తర్వాత కలిగిన వాళ్ళకి కూడా అకౌంట్ లో డబ్బులు వేయడం అంటున్నారు కదా, ఎంత అవుతుంది అది వాస్తవమే, కాకపోతే ఇక్కడ కొన్ని ఉంటాయి ఏవో లావాదేవీలు అలాంటివి ఉంటాయి, కాదే ఈ 18-45 సంవత్సరం వయసులు పడుతున్నాయి మాకు పడట్లేదు, అమ్మ ఒడి పడిన వాళ్ళకి వాళ్ళకి పడతాయి, 18 సంవత్సరాలు 45 సంవత్సరాలకు 18 వేస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళు వేయడం? అంటే కరెక్ట్ అంటే తెలియకోనోడికి కొందరు తెలియదు కొందరు తెలుసు, అది ఉద్దేశపూర్వకంగా నేను చెప్తాను. 18 సంవత్సరాల వయసు ఇప్పుడు అంటే 45 సంవత్సరాల వయసు వాళ్ళకి వేస్తుంటారు కదా, అందులో పూర్తి అయిపోయిన ఒక 50 వేల మందో 100 వేల మందో 50 వేల మందో 100 రిలీజ్ అయిపోతారు కదా, మళ్ళీ 50 వేల మందో 100 మందో కలుస్తారు కదా, అంటే ప్రజలు అనుకోవచ్చు అందరికీ 18 వేలు వేసేయాలని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేసింది 18 వేలు ఇప్పుడు అమ్మఒడి అనేది అది కరెక్ట్గా సక్సెస్ అయింది, ఈ 18 అంటే 45 సంవత్సరాల కూడా సక్సెస్ అయింది, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, సంవత్సరానికి 5 లక్షల మంది రిలీజ్ అవుతారు, 5 లక్షల మంది కలుస్తారు,
అభివృద్ధి చేస్తే బాగుంటది కదా అది ఇప్పుడు ప్రజలకు ఏంటంటే కొంత పేదలు ఉన్నారా ఇది ఇయ్యకపోతే ఎలాగా ముందుకు వస్తారు అంటే వేయడమే కరెక్ట్ అంటావా కొందరికి వేయడం కరెక్ట్ అంతే పెద్ద పెద్దోళ్ళకి అది కరెక్ట్ కాకపోవచ్చు ఇలా డబ్బులు వేయడం పేదోళ్ళు కరెక్టే మరి మీకు పిల్లలు ఎవరు ఉన్నారు అయ్యా ఉన్నారు ఏం చేస్తుంటారు ఓ బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడు కాకినాడ కాకినాడలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు మరి ఆయనకి ఉద్యోగం కానీ అలాంటివి ఏమైనా అప్లై చేశారు అంటారు ఉద్యోగం అంటే నేను జాయిన్ చేసి సంవత్సరం అవుతుంది ఇంకా మరి ఉద్యోగం గవర్నమెంట్ ఇచ్చేది అంటే మనకి దానికి అర్హత ప్రకారంగానే ఉద్యోగాలు అవకాశాలు ఉండా వచ్చింది అంటే ఇప్పుడు ఆ టైం వచ్చినప్పుడు కొందరికి ఇప్పుడు రావట్లేదని ఇబ్బంది అవుతుండ్రు కానీ నాకు తెలిసి అయితే ఈ ప్రభుత్వంలో 100కి 60% 50% కరెక్ట్ గా ఉంది ఉన్న 50% పూర్తి చేయాలనుకొని ఈ ప్రజలు అనుకోవచ్చు అన్ని చేస్తారు అలాగే గవర్నమెంట్ చేసేయగలదా చెయ్యాలి కదా మరి ప్రజా సమస్య అనేది చెయ్యాలి ఇంతకు ముందు వాళ్ళు ఒక 50 చేస్తుంటే వీళ్ళు ఉన్న 50 పూర్తి చేద్దరు మొత్తం ఈ గవర్నమెంట్ ఇప్పుడు 50 తగ్గొట్టింది ఇంకొక 50 పూర్తి చేయాలని టైం పడుతుంది మరి ఇప్పుడు ఎలాగా ఇప్పుడు మన ప్రభుత్వం అప్పుల పాలు అయింది అంట కదా ఎంతవరకు నిజమంటావు అలాగ అనుకున్నారు ప్రజలు అనుకోవచ్చు దానికి మనం ఏం చేస్తాం ఇప్పుడు మన ఇల్లు మనం చక్కగా గడపలేము మన ఇంటి దగ్గర అప్పులు ఉంటాయి ప్రభుత్వం ఏకం అప్పులు చేస్తుందని ఎవరు చెప్పచ్చు దానికి మనం తప్పట్టాలి పట్టడం అనేది అది సాధ్యం కాదు రానున్న రోజుల్లో ఇంకెవరు వస్తే బాగుంటుంది ఏ ప్రభుత్వం వస్తే మనం బాగా మెరుగుతుంది ఎవరు వచ్చినా బాధ పెట్టి ఎవరు వచ్చినా ఏం సాధించలేదు అంటాం ఏంటి సాధిస్తారు సామాన్యుడు పడుతున్న కష్టాలు ఈ విధంగా ఉంటాయి అంటాం సామాన్యుడు పడుతున్న కష్టాలు ఈ ప్రభుత్వంలో తీరకపోతే ఇంకే ప్రభుత్వంలో తీర్చిన ప్రభుత్వం ఏంటి వచ్చలేదు ఇంతకు ముందు ఎంతకంటే చేసిన ప్రభుత్వం ఎట్లేదు మరి బాగానే చేస్తుంది నచ్చిన నచ్చదు నచ్చకుండా నచ్చదు దాన్ని మనం ఏం చేస్తాం.